చూడ్డానికి ఇదంతా మనకు చెత్తకుప్పలా కనిపిస్తుంది. ఇవన్నీ మనం వాడిపారేసే ఎలక్ట్రానిక్ వస్తువులు. అయితే బ్రిటన్లో నాణాలు, నోట్లు తయారు చేసే రాయల్ మింట్ వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనిపెట్టింది. పాడైపోయిన సర్క్యూట్ బోర్డుల్లో చాలా రకాల పదార్థాలుంటాయి. అల్యూమినియం, ప్లాస్టిక్, ఉక్కు, తగరం, రాగి వంటివి ఉంటాయి. అయితే వీటిలో రాయల్ మింట్ ప్రధానంగా బంగారం పైన దృష్టి పెట్టింది. అయితే దీని నుంచి బంగారాన్ని ఎలా వేరు చేయటం అన్నదే అసలు సమస్య. ఈ పనిని భారీ ఎత్తున చేయటం కోసం ఒక కొత్త ఈ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది రాయల్ మింట్. ముందుగా సర్క్యూట్ బోర్డులను ఒక భారీ ఓవెన్లోకి పంపించి వాటిని వేడి చేస్తారు. దాంతో అందులోని వేర్వేరు భాగాలన్నీ విడిపోతాయి. ఆ తర్వాత వాటిని వేరు చేసి ముక్కలుగా చేస్తారు. బంగారాన్ని కలిగి ఉన్న ముక్కల్ని ఓ పక్కకు చేరేలా చేస్తారు. ఇక్కడ మేము చేస్తున్న పనిని అర్బన్ మైనింగ్ అనొచ్చు. సమాజం అందులోని ప్రతి ఒక్కరూ సృష్టించిన ఒక వృధా వస్తువును తీసుకుని అందులోంచి బంగారాన్ని వెలికి తీస్తున్నామన్నమాట. అలా ఈ అమూల్యమైన లోహానికి సరికొత్త విలువను తీసుకొస్తున్నాం. ప్రాసెస్ చేసిన ఈ వేస్ట్ నంతా ఇక్కడున్న కెమికల్ ప్లాంట్ కి తరలిస్తారు. వీటికి కొన్ని రసాయనాలను కలిపి ఆ తర్వాత దాన్నంతా రియాక్టర్లోకి పంపిస్తాం. అసలైన మ్యాజిక్ జరిగేది ఇక్కడే. ఈ ముక్కలను రసాయన ద్రావణంలో ముంచడం ద్వారా అందులో నుంచి బంగారం వేరవుతుంది. ఆ తర్వాత బంగారాన్ని కలిగి ఉన్న నల్లటి ద్రవాన్ని వడకట్టడం ద్వారా అది వేరవుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఈ పౌడర్ తయారవుతుంది. ఇందులో ఉన్నది స్వచ్ఛమైన బంగారం. ఈనాటి ధరతో పోలిస్తే దీని విలువ దాదాపు 10 లక్షల రూపాయలు. ఇది రాయల్ మింట్ లో వచ్చిన పెద్ద మార్పు. బ్రిటన్లో రాయల్ మింట్ దాదాపు 1000 ఏళ్లుగా అధికారిక నాణాలను తయారు చేస్తోంది. కానీ ఇప్పుడు నగదు వినియోగం బాగా తగ్గిపోవడంతో ఈ సంస్థ మనుగడకు ఇదొక కొత్త మార్గంగా మారింది. ఇలా సేకరించిన బంగారంతో మొదట్లో ఆభరణాలు తయారు చేసేవారు. తర్వాత స్మారక నాణాల తయారీ మొదలుపెట్టారు. మా ఇంజనీర్లకు ఈ ప్యాడ్ను ఆపరేట్ చేయబోయే వాళ్లకు ఉండే నైపుణ్యాలు, నాణాల తయారీకి కావలసిన నైపుణ్యాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు నాణాల తయారీకి తక్కువ మందే సరిపోతారు, కాబట్టి వారిని అటువైపు మళ్లించగలగడం ఒక మంచి అవకాశమని చెప్పుకోవాలి. దీంతో మేము చాలా మంది ఉద్యోగాలను కాపాడగలిగాం. సర్క్యూట్ బోర్డులో ఉండే ఇతర మెటీరియల్స్ను ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాన్ని కూడా వీరి బృందం పరిశీలిస్తోంది. ఈ వేస్ట్లో ఒక వస్తువు నుంచి విలువైందేది దొరకకపోవచ్చు, కానీ అలాంటి కొన్ని టన్నుల మెటీరియల్ను ఒక దగ్గరికి చేరిస్తే అందులో నుంచి నిజంగానే విలువైనవి దొరుకుతాయి.